వారే స్పీకర్ గా ఉన్నారు. నేనేమన్నా అంటే లేచి అయ్యా ఈ ఐకేపీ సెంట్రల్ దగ్గర కాంటాలు పెట్టిన తర్వాత రైస్ మిల్లుకి రైతే తీసుకుపోతాడు మళ్ళీ ట్రాక్టర్ వేసుకొని వడ్లని. అయితే మహిళా గ్రూపులు అక్కడితో రైతులు ఇంటికి పంపుతలేరు. మీరు పోయి దించిపిచ్చి రాపో అంటున్నారు, ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత 2 కిలోలు కట్టంటున్నారు, 3 కిలోలు కట్టంటున్నారు. మరి మహిళా గ్రూపులకు వాటి కమిషన్లే బతుకుతుంది తప్ప మరి తరగతి ఎవరు పెట్టుకోవాలని చెప్పి మహిళలు వాళ్ళు అంటున్నారు. రైతులే రైస్ మీద దగ్గర పోతున్నారని చెప్పి నేను అడిగిన. ఒక 40 కిలోల బస్తకు మరి మీ దగ్గర ఏమైనా మంచి సంబంధాలు ఉండి మీ భయానికి ఏమైనా తీసుకుంటున్నారో మాకు తెలియదు, కానీ ఎక్కడ కూడా 2 కిలోల తక్కువ తీసుకుంటారు. 1.5 కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు ఎక్కడ 40 కిలోల బస్తకే 2.5 కిలోలు కట్ చేస్తుంటారు. మరి 40 కిలోల బస్తకు 2.5 కిలోలు అంటే 2 బస్తాలు అంటే 5 కిలోలు ప్లస్ కిలో బావు 100 కిలోలు అంటే 6 బావు కిలోలు, 6 కిలోల 250 గ్రాములు కట్ చేస్తున్నారు. 20 రూపాయల కిలో చొప్పున ఎంత పోతున్నాయి? 120 రూపాయలు పోతున్నాయి. నోరు లేనివాడు, కొంత నాజుకో ఉన్నవాడు, కొంత అక్కడ బలంగా రైస్ మిల్ కనుక మంచివాడు కాకపోతే 3 కిలోలు 4 కిలోలు కూడా కట్ చేసుకుంటాను. అయ్యా నువ్వు సంవత్సరానికి రైతు బంధు ఇస్తా అని చెప్తున్నావు, బాగానే ఉంది, కానీ రైతుకు ఒక చేత్తో ఇచ్చి పోతే గుంజుకుంటున్నావు అని చెప్పి నేను అడిగితే, ఏ ఎక్కడ లేదు, 600 గ్రాముల కంటే కూడా 1 గ్రాము కూడా ఎక్కువ తీసుకుంటున్నారు రైస్ మిల్ అని చెప్పి చెప్పే మాట తప్ప ఉప్ప మీరు చెప్పండి. ఇక మరి ఏం చెప్పాలి వాళ్ళకు? మరి వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల కూర్చుండ్రి, అనుభవజ్ఞులు వాళ్ళు, వయసు పెద్దది వాళ్ళకు ఇవాళ కనీసం అక్కడ కూర్చున్న వాళ్ళు మరి నరేంద్ర గారు చెప్తున్నది ఎక్కడుందో తెలుసుకోవయా, అట్లా జరగకుండా చూడవయా. రైతును ముచ్చటోడు, రైతును దోసుకున్నోడు బాగుపడదు, రైతుడిసే రాజ్యం, ఎద్దరిసే వ్యవసాయం బాగుపడదని చెప్పాలి కదా. చెప్పకపోగా మాలాటలకే నోరు ముయించే ప్రయత్నం చేసిండు. ఇవన్నీ నేను మీ ఒక్కటి మాట చెప్పిపోతున్నా. ఏదో భారతీయ జనతా పార్టీ వస్తే పెన్షన్లు పోతాయి, భారతీయ జనతా పార్టీ వస్తే నీకు డబుల్ బెడ్రూమ్ రావు, భారతీయ జనతా పార్టీ వస్తేనే ఇవన్నీ వస్తాయి గుర్తుపెట్టుకోండి. ఇవాళ 57 ఏళ్ళు నిండిన వాళ్ళకు పెన్షన్ ఇస్తానని చెప్పి మీ ఊళ్ళో అందరికి ఇచ్చిన ఒకసారి చెప్పండి. 100 మంది దరఖాస్తు పెట్టుకుంటే 10 మంది కూడా రాలే, కానీ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా 57 సంవత్సరాలు నిండిన అందరికి కూడా పెన్షన్ ఇస్తానని చెప్పి మనం చేస్తున్నాం. డబుల్ బెడ్రూములు ఎంత గొప్ప చెప్తారు, చెప్పేటప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్తారు.